అందరికి నమస్తే అండి. మా పేరు నానికి అంత వయసు వచ్చింది కానీ బుర్ర మాత్రం పెరగల. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా, ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అర్థం పడతా లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక వీడియో చూసి వినిపిస్తా వినండి. సెప్టెంబర్ మాసం 28వ తారీఖున, అంటే ఈ నెల 28వ తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళు కలిసి కుటుంబంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్ని ఈ పారంభోగడికి అర్థం కావట్లా. చేసింది జగన్మోహన్ రెడ్డి, దాన్ని బయట పెట్టింది కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్రతను దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి, కమిషన్లక్క కక్కుర్తిపడి. ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడండి, ఏ విధంగా దెబ్బతీశారండి కూటమి ప్రభుత్వం, ఏ విధంగా దెబ్బతీసింది పేరునని ఏం మాట్లాడదాం. నీకైనా అర్థం అవుతుందా? కొంచెమైనా బుర్ర వాడు, నువ్వు మాట్లాడే ముందు ఏదో మాట్లాడాలి కదా, మనకి ఏదో స్క్రిప్ట్ ఇచ్చేసాడు కదా అని చెప్పేసి మాట్లాడమాకు కొద్ది బుర్రవాడు. కోట అంటే వీళ్ళకి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనిని బయట పెట్టడం కూటమి ప్రభుత్వం చేసిన తప్పంట. వీళ్ళ మాత్రం కల్తీని సరఫరా చేసే వ్యక్తులతో, కంపెనీలతో కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఒప్పందాలు చేసుకొని నాశనం చేసేయచ్చు, తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేయచ్చు. ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచి ఆధారాలతో సహా, ల్యాబ్ రిపోర్ట్లతో సహా ప్రజల ముందు ఉంచితే కూటమి ప్రభుత్వం అట దెబ్బతీసిందట. పైగా ఈ దరిద్ర ప్రజానాయకుడు మనకు మంత్రిగా కూడా చేసాడు, ఈ పనుడు మంత్రిగా కూడా చేసాడు, అంత పనికి మనసు ఉంట. ఇంకా మాట్లాడుతున్నాడు, ఈ నెల 28వ తారీఖున అట వైసీపీ నాయకులు అందరూ గుళ్ళో పూజలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చేసాడట. ఏం మాట్లాడుతున్నాడు అర్థం పడతా లేదు, ఊరికే నోరు జారుతాడు అంతే. ఇంకా వినిపిస్తాను చూడండి, లాస్ట్ వరకు విన్నాను, వింటే మీకు క్లారిటీ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు గాని, ప్రజలు గాని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కూటమిగా ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిపెట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా మర్చిపోయాడు, స్క్రిప్ట్ మర్చిపోయాడు. ఏం మాట్లాడాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక, ఏదో ఒకటి మాట్లాడదాంలే అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. కూటమి నాయకులు చేసిన పాపాన్ని క్షమించమని చెప్పి వదిలేయమని వీళ్ళంట ప్రతి ఆలయంలోని పూజలు చేస్తారంట. అన్ని వద్దు, ప్రతి ఆలయంలోనూ కూడా వద్దు. జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు, నువ్వు ఏదైతే చెప్పావు అదే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ రూపంలో వేసాడు. అంతమంది వద్దు, రాష్ట్ర వ్యాప్తంగా మీ నాయకులు మీ కార్యకర్తలు ప్రతి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో సెట్ చేయించుకోకుండా సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తిని బయటకు వచ్చామని చాలు. ఏమొద్దు, సింపుల్ ఏమొద్దయ్యా. జగన్మోహన్ రెడ్డిని నిజంగా నమ్మకం ఉంటే, హిందూ దేవుల పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉంటే సింపుల్గా ఈ ఒక్క చిన్న పని చేసి పెట్టమని ఏమొద్దు. సతీ సమేతంగా తన భార్యను తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొని ప్రసాదం తిని బయటకు వచ్చేస్తే మేము నమ్ముతాం, అంతే. అంతకుమించి ఏమొద్దు. మీరు వందలాది మంది కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టరు. 28వ తారీఖున గుళ్ళకి వెళ్ళండి, పూజలకు వెళ్ళండి, పూజలు చేసేయండి, కూటమి నాయకులు పాపం చేశారు, మనం కడిగేద్దాము, తుడిసేద్దాము, చెరిపేద్దాము, ఇలాంటి డైలాగులు వస్తాయి. సింపుల్ లాజిక్, చిన్న పని. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గుడికి వెళ్ళడంట. జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళరు, భారతిరెడ్డి గారు గుడికి రారు, ఎందుకంటే బాప్టిజం తీసుకున్నారు. వేరే గుళ్ళకి వెళ్ళకూడదు, వేరే గుడి, వేరే దేవుళ్ళ నుంచి ఇచ్చే ప్రసాదాలు తినరు, తీసుకోకూడదు. వాళ్ళ ఆచారం వాళ్ళ గొప్పది, అది మనం కించపరచట్లా. మరి మీకు నమ్మకం ఎక్కడుందని, మీకు విశ్వాసం ఎక్కడుందండి? ప్రజలు ఎందుకంటే రెచ్చగొట్టడం, నువ్వు కదా రావాల్సింది, జగన్మోహన్ రెడ్డి కదా రావాల్సింది. అంటే అధికారంలో ఉంటే మాత్రం ప్రజలను మభ్య పెట్టడానికి, దేవుడితో రాజకీయాలు చేయడానికి, అవి బాబు జగన్మోహన్ రెడ్డి మన పూజలు ఎంత ఘనంగా చేస్తున్నాడో అని చెప్పుకోవడానికి, తన సొంత కొంపలో దేవుడు సెట్ వేయించేసుకున్నాడు కదా, గుడి సెట్ వేయించేసుకున్నాడు కదా, సెట్ వేసి అప్పటికప్పుడు ఎలా పడితే అలా విగ్రహాలు ప్రతిష్ట చేయరండి. కానీ ఇంట్లో చేయించుకున్నాడు. గుడి సెట్టేయడం ఒక పాపం అయితే, ఎలాంటి ఆచారాలు పాటించకుండా, ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా మీరు ఎలా చేస్తారండి విగ్రహ ప్రతిష్టలు గట్టా ఎలా పెట్టేస్తారండి అక్కడ? పెట్టిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి మనం అందరం కూడా వినాయక చవితి జరుపుకుంటాం, అందరూ కూడా విగ్రహాలు పెట్టుకుంటారు. పెట్టేటప్పుడు ఎంత ఘనంగా పెట్టుకుంటామో, తీసి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే ఘనంగా తీసుకెళ్తాం, అంతే ఘనంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్తాం. అది మన సాంప్రదాయం. అది మరి జగన్మోహన్ రెడ్డి హిందువుల పండుగలకి తన సొంత కొంపలో గుడి సెట్టేసి, ఏ పండగ అయితే ఆ పండగ, ఒక శ్రీరామనవం అయితే శ్రీరామనవం రాముడిది, కృష్ణాష్టమి అయితే కృష్ణుడు, ఎలా పడితే అలాగా విగ్రహ ప్రతిష్టలు చేయించేసాడు, చేసాడు. తర్వాత ఆ విగ్రహాన్ని ఏం చేశారయ్యా? తర్వాత నువ్వు గుడి చెట్టు ఎత్తేసావు కదా, ఇప్పుడు మేము ఒక మండపం పెట్టుకుంటామండి, ఆ మండపంలో వినాయకుని పెట్టుకుంటాం, 10 రోజులు, 11 రోజులు, 3 రోజులు ఎవరిష్టం వాళ్ళ ఓపుకి తగ్గట్టు ఉంచుకుంటాం మేము.
ఆ 11 రోజులు పూర్తయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటాం. ఆ తర్వాత మండపం తీసేస్తాం. నువ్వేం చేస్తావయ్యా, నీ కొంపలో ఇప్పుడు గుడిసెట్లేదు కదా, నువ్వు గతంలో పెట్టిన విగ్రహాలు ఏవైనా దేవుళ్ళు ఏవయ్యారు, విగ్రహ ప్రతిష్ట చేసావు కదా, దేవుళ్ళని మాకు చూపించావు కదా, పూజలతో పూజలు చేయించుకున్నావు కదా, తీర్థం కింద కిన్ని వాటర్ బాటిల్ తాగారు కదా, ప్రజలను పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం చేశారు కదా, మరి ఎవరికి చెవులు పూలు పెడతారని మీరు ఇవాళ మీరు ట్వీట్లు వేసేసి మీరు అందరూ వచ్చేయండి, మనం 28వ తారీఖున గుళ్ళకెళ్ళి పూజలు చేసేద్దాము, కూట వినాయకులు పాపాలు చేశారు మనం శుభ్రంగా కడిగేద్దామని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నారా, పైగా పేరునని మాట్లాడుతున్న వేవని మాట్లాడుతున్నావా ఇందాక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మతం గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఏది పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారని చెప్పేసారు గతంలో భీమవరంలో అన్నారు అని, అలాగే ఎక్కడికో ముస్లింల ఇంటికి వెళ్ళినప్పుడు రంజాన్ పండుగకు దేనికి వెళ్ళినప్పుడు ఈ మాంసాన్ని అలా చేసారా, ఇది పెద్ద మాంసమేనా అని అడిగారు, పెద్ద మాంసం తిన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏదో ఒక వీడియో కానీ ఒక ఆడియో కానీ చూపించయ్యా, మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఇన్ని లేఖి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు మీరు, మీ ఆఫీసులో ఎప్పుడు ఆ తాడేపల్లి కొంపలోనే మీ క్యాంప్ ఆఫీసులోనే ఎప్పుడు పక్కన ఒక స్క్రీన్ పెడుతుంది కదా, మాట్లాడితే మనం ఏ చూపించేస్తాం కదా, ఇదిగో చూడండి అని. ఒకవేళ మీ దగ్గర నిజంగా ఆ వీడియోలు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆధారాలు కానీ ఉంటే ఏసి చూపించేది ఉండే ప్రజలకి, వివరంగా చెప్పేది ఉండే, చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా, చెప్పకుండా ఈ సొలువాగడంతా ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి కూడా బాప్తిజం తీసుకున్నాడు అవునా, ఆయన కూడా ఎందుకు గుళ్ళకి కట్టి వెళ్ళకూడదు, వెళ్ళడు మరి మా గుళ్ళకి ఎందుకు వచ్చి కూడా, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకాగ్గాలి లేక ఒక్కడే ఎందుకు ఇచ్చేసి వాడు, దంపతులు ఇద్దరు ఇవ్వాలి కదా, డిక్లరేషన్ ఇంకొకటి ఎప్పుడు ఇవ్వలేదు కదా, నమ్మకం లేనట్టే కదా, మరేంటి కించపరిచినట్టే కదా, మా దేవుల్ని కించపరిచినట్టే కదా, అది అపచారం కాదా, అది రాష్ట్రానికి అరిష్టం కాదా, వాస్తవానికి చరిత్రలో ఎప్పుడు జరగల అలాగా, శ్రీవారికి పట్టు వస్త్రాలు ఏకాగ్గాలిలాగా పెద్ద మొత్త ఐదులాగా ఒక్కడేళ్ళు ఇచ్చిన సంఘటన ఎప్పుడు జరగల, ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏకాగ్గాలకి వెళ్ళి వచ్చేసాడు. ఆ తర్వాత అదే అక్కడే అనుకుంటా ఒక వీడియో కూడా ఉంది, సుబ్బారెడ్డి గారి భార్య జగన్ రెడ్డి గోవిందా గోవింద ఏదో అంటది, ఒక శ్లోగన్ కూడా వచ్చింది అప్పట్లో, మీరు ప్రతి విషయంలోనే మమ్మల్ని అవమానపరుస్తూ హిందూ మతాన్ని కించపరుస్తూ హిందూ దేవుల్ని కించపరుస్తూ మీరు చేసిందల్లా అదే కదా, ఈ 5 ఏళ్ల కాలంలో మీరు చేసింది అదే కదా, మరి ఇంకెక్కడ ఉందని మీకు విలువ, మళ్ళీ ఎందుకని పెద్ద పెద్ద ఎవనిపించుకొని చేస్తానికి, చంద్రబాబు నాయుడు గారు దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి కాదు చేసేది దేవుని అడ్డం పెట్టుకొని అని నిక్కచ్చిగా చెప్పమను, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా చెప్తున్నారు మేము హిందువులు అని చెప్పేసి అని, అలా అని చెప్పేసి అని ఇతర మతాన్ని కించపరచట్లేదు అవమానపరచట్లేదు అవును కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నాడయ్యా, హిందువు చెప్పలేడు అలా అని చెప్పి క్రిస్టియన్ అని చెప్పలేడు, ఎటు చెప్పలేడు కదా, ఎవరి అభిప్రాయాలు అలాగే ఎవరి దేవుళ్ళు అలాగ గొప్ప అందరినీ గౌరవించాలా, అది మేము కాదని అట్లా, కానీ నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు వేరే గుళ్ళుకి వెళ్ళకూడదని చెప్పేసి మీకు తెలిసినప్పుడు, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తినకూడదని చెప్పేసి మీకు తెలిసినప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్తాడండి, మేము అడిగేది అది కదా, టీటీడీ చైర్మన్గా అన్య మతస్థులను ఎలా పెడతాడండి, ఏ రైట్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, అంటే మమ్మల్ని అవమానించినట్టే కదా, జగన్మోహన్ రెడ్డి కాదా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసింది 5 ఏళ్ల కాలం పాటు అవునా, జగన్మోహన్ రెడ్డి నమ్మడు, వాళ్ళ భార్య నమ్మరు, వాళ్ళ తల్లిగారు నమ్మరు, వాళ్ళ చెల్లిగారు నమ్మరు, నమ్మరు కదా, నలుగురు నమ్మరు కదా, ఈ విషయం నేను చెప్పేది కాదు కదా, స్వయంగా విజయమ్మ గారే చెప్పారు కదా, మేము హిందూ దేవాలయాలకు వెళ్ళమండి, ప్రసాదాలు గట్టా మేము ముట్టుకోమని, మేము తినకూడదని, మేము బాప్టిజం తీసుకున్నామని వాళ్ళే చెప్పారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, రాజకీయాల కోసమే కదా, ఓట్ల కోసమే కదా, హిందువులను ఏమార్చడానికే కదా, జగన్మోహన్ రెడ్డికి కులమతాలకి అతిథులరే అవునా, ఇలా చెప్పుకోవడానికే కదా వెళ్ళింది, అలాగే ప్రచారం చేశారు కదా మీరు, మా మీద రుద్దింది అలాగే కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కులమతాలకు అతీతుడు, కులమతాలను పట్టించుకోడు అనే కదా మా పైన రుద్దేశారు మీరు, ఇవాళ ఏంటి మిమ్మల్ని అందరికి మీకు పిలిపినిస్తాడా, జగన్మోహన్ రెడ్డి కదా రావాల్సింది, మిమ్మల్ని పిలవడం మీరు ఎగేసుకొని వచ్చేయడం గుడ్డెద్దు చేయలో పడినట్టు, ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం లేకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా మీరు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పడమా, పైగా ఇతరులను ఉద్దేశించి మీరు అంటారా, కూటమి ప్రభుత్వం నాయకులు పాపాలు చేశారా, మీరు పుణ్యం చేశారా, ఎవడే ఆపింది, పైగా కాకిలేకలు చెప్పుకుంటున్నారు, 2015లో ఎంత ఉండేది కదా, ఇప్పుడు ఎంత ఎందుకు ఉంది, అప్పటికి ఇప్పటికి రోజులు ఒకటేనాయా, అప్పుడు పెట్రోల్ రేట్ ఎంత, ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత, రోజులు పెరిగే కొలిది రేట్లు మారతాయి, అది సహజం, తగ్గవు ఎక్కడ కూడా సన్నాసులారా, ఇంకా ఎదోలాజిక్ ఏదో చెప్పుకొచ్చాడు, ఇప్పుడు ఒక లారీ నెయ్యి కొనేస్తాడంట హెరిటేజ్కి ఇచ్చేది, అంటే హెరిటేజ్ నుంచి లారీ నెయ్యి కొంటామంటే ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నది సగానే సగం తగ్గిపోద్ది కదా అంటాడు, తగ్గితే గిగితే ఉదాహరణకి కేజీ 500 ఉందనుకో, నువ్వు బల్క్లో తీసుకుంటే 50 రూపాయలు 100 రూపాయలు తగ్గుతారు, సగానే సగం తగ్గించారు సొంట, సగానే సగం తగ్గించేస్తారా అవునా, నువ్వు ఎంత బల్క్లో కొన్నా, నువ్వు ఎంత ఇదిగా చేసినా సగానికి సగం తగ్గించారు కదండి, ఎక్కడన్నా ఉందా సగానే సగం తగ్గించేసింటే, ఎక్కడన్నా ఉందా, మా అయితే ఏం తగ్గుద్ది, ప్యాకెట్ ఎంత ఉంది, సరే కిలో ప్యాకెట్ ఎంత ఉందనుకో, నీకు బల్క్లో లారీ కావాలన్నా కాబట్టి ఈ ప్యాకేజీలకి తయారయ్యే ఖర్చు ఏదైతే ఉందో
ఈ ప్యాకింగ్ జాతానికి అయితే తయారయ్యే ఖర్చు ఏదైతే ఉందో వాటిని మినహాయించుకొని, ఎందుకంటే ఒక పక్క శ్రమ తగ్గుద్ది, ఒక పక్క ఖర్చు తగ్గుద్ది, ఆ రెండింటిని తీసేసి నీకు ఇస్తారు. ఏ రేటు పడుతుందో ఆ రేటుకి ఇస్తారు. అంతేనా లేదంటే సకన సగం ఇచ్చేస్తారా? ఈ ఏదో లాజికల్ చెప్ప మాకు. విని 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 పండిపోయి ఉన్నాం ఇక్కడ. నీకే కాదు తెలివితేటలు, నీకన్నా ఎక్కువ మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉందండి, బస్తా ఫలానా రేటు ఉంటుంది, బస్తా ఒక రేటు ఉంటుంది. ఇప్పుడు 350 రూపాయలు ఎంతో పైన ఉన్నట్టు ఉందా, సరిగా తెలియదు సిమెంట్ రేటు కూడా. ఇప్పుడు 350 రూపాయలు పైన అనుకో ఉదాహరణ, ఒక బస్తా కొంట, నేను ఒక లారీ బస్తాలు కొంటాను, సకానికి ఇచ్చేస్తుందా? అదే బస్తా 350 రూపాయలు ఎక్కడ ఇస్తుందా నాకు? నువ్వే చెప్పాలి. అది ఒక బస్తా 350 రూపాయలు నీ భారతీయ రేటు సిమెంట్, నేను లారీ కొంటాను, నాకు లారీ బస్తా కావాలి, ఇప్పుడు చెప్పు నాకు సకానికి సగం ఇచ్చుద్దా, అదే 350 రూపాయలకి ఇచ్చుద్దా, ఎలా వచ్చుద్ది? ఇలాంటి లాజిక్ మేము మాట్లాడితే చాలా పరమ సెండాలంగా ఉంటుంది, తలా తోకాలు లేనట్టు ఉంటుంది. నువ్వు మాట్లాడిన విధానం కూడా అలాగే ఉంది ఇక్కడ. సో మీరు ఎవరికి నీతులు పాఠాలు చెప్పొద్దండి దయచేసి. ఏది మా రిక్వెస్ట్ అనుకోండి, ఇంకొకసారి ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వమాకండి.